పట్టణాల్లో గుణగొట్టినప్పుడు ఓకే ఇవన్నీ ఏరైనా ఫైనల్గా నేను కోరుకునేది ఒకటి వాళ్ళందరినీ, నువ్వు కాకా నుంచి వెళ్ళి లోపల నా ఛాలెంజ్ స్వీకరిస్తావని అనుకుంటున్నాను. నువ్వు ఛాలెంజ్ అంటే కాకినాడ, నా ఛాలెంజ్ అంటే కాకినాడలో పోటీ చేయాలన్న ఛాలెంజ్, నువ్వు నేనే డైరెక్ట్ ఫైట్. నువ్వు టికెట్ కూడా అనౌన్స్ చేయించేసుకో, మరి నీకు మళ్ళీ ఇమీడియట్గా చంద్రబాబు నీకు పర్మిషన్ ఇవ్వాలా? మా నాయకుడితో నేను అనౌన్స్ చేసుకుంటాను ఇమీడియట్గా, నాకు ఆ ప్రాబ్లం లేదు. మా నాయకుడు ఫోన్ చేసి అన్నా నేను ఇలా పవన్ కళ్యాణ్ చెప్పాను, ఇలా పోటీ చేస్తున్నాను, నేనే చేస్తాను చెప్పాను, నా టికెట్ అనౌన్స్ చేయాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని అనౌన్స్ చేయించుకోవాలి, నాకు ఆ చదువు ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. నువ్వు టికెట్ అనౌన్స్ చేసుకో, నేనే పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ అని, నేను కాకినాడ పట్టణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని నువ్వు ప్రకటించాలి ఇక్కడ నుంచి. అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అని, అప్పుడు ఒక జనసేన నాయకుడు అనే అని మేము అనుకోవడం జరుగుతుంది. దారంపూడి చట్టాన్ని తప్పిస్తుంది ఒక విషయం. అమిత్ షాతో ఎప్పుడు ఎంటర్ చెప్తున్నాడు, అమిత్ షాతో ఎప్పుడు ఎంటర్ చెప్తున్నాడు, ఇతను ఎవడో మాట్లాడుతున్నాడు ఏంటి, ఇతను క్యారెక్టర్ చెప్పడం మాట్లాడతాడు ఏంటి, ఇతను చట్టం నా దగ్గర ఉంది, బాగోదు కదా అని చెప్పట్లేదు నేను. నేను సినిమా ఫీల్డ్ వాళ్ళనే, నేను సినిమా మా మేము ఎగ్జిబిటర్లనే, మాకు సినిమా హాల్ ఉన్నాయి. ఇతను సినిమాలు ఎక్కువ సినిమాలు మా కాంప్లెక్స్లోనే ఆడి, చిరంజీవి గారి కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కువ మా థియేటర్లోనే ఆడి. ఇతను తెలిగిపోవచ్చు, అల్లు అరవిందర్ బాగా తెలుసు, దేవి శ్రీదేవి చాణక్య సందర్భ థియేటర్లోనే ఇతని సినిమాలు ఎక్కువ ఆడి. ఇతని గురించి నా గురించి అతను తెలియని కానీ ఇతని గురించి నాకు చాలా బాగా తెలుసు, సినిమా ఫీల్డ్లో నాకు ఉన్నారు. ఇతని చిట్ట నేను నింపుతాను త్వరలో కావాలతే అయ్యి. అది మొన్నటువంటి మొన్న ఎంఎస్ఎన్ అదే తెలియనితనం, ఇప్పుడు అటువంటి ఏమన్నా నాకు అర్థమట్లేదు, తెలియనితనం తెప్పించుకో డీటెయిల్స్. ఎవడో కుక్క మురిగిందని నువ్వు మురిగేయడం కాదు కదా, విశాఖ డైరీ వెనకాల ఎవరున్నారు, ఎంఎస్ఎన్ చాటిస్ భూములు వెనకాల ఎవరున్నారు, తెప్పించుకో, తెప్పించుకోండి, తెలుస్తుంది నీకు ఎవరున్నారు, అప్పుడు మాట్లాడవు అప్పటికి నువ్వు. అంటే లీగల్గా వెళ్ళచ్చు కాదండి, నా తత్వం కాదు అది, నేను డైరెక్ట్ ఫైటే. ఎందుకు లీగల్ వెళ్ళి 10 సంవత్సరాలు పాటు తెలియదు అప్పటికి, ఎందుకు 10 నెలల్లో తేల్చేసుకుందాం అన్నాం కదా. ఒక విషయం లీగల్గా తేలాలి అంటే ఆడి మీద ప్రొవర్నేషన్ దావేయచ్చు, ఏదో వేయచ్చు, అది ఇబ్బంది ఏం కాదు, తేలడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు 10 నెలలు తేల్చేసుకుందాం, నేను ఓడిపోతే నువ్వు అన్న ప్రతి మాట ఇక్కడ నిజమని, నేను గెలిస్తే నువ్వు చెప్పిన పరిస్థితి అబద్ధమనే కదా, 10 నెలల్లో పెట్టి ఛాలెంజ్ ఇస్తున్నాను అతనికి. ఓకే అతనేమనాలి, వెళ్ళి అతనేమనాలి, పాకిస్తాన్ అనాలి, బ్రోకర్ అనాలి, ఏమనాలి అతను, నేను ఏమనాలి, చాలా మాట్లాడచ్చండి అతను. కనుక అతను దయాశక్తి క్రిమినల్లు ఏమన్నాడు సార్ డకాయట్ అన్నంత, నేను అవునా కాకడ పది తెలుసు, నువ్వెవడో దేశం అంతా తెలుసు. ఒకటి చెప్పనండి, నేను అదే చెప్తాను కదా, తాగుపోతు కుక్కలు వాగితే ఈ తాగుపోతులు వాగాగుతున్నాడు, అదే కాదు, మీరు ఒకటి చెప్పనండి, మీరు అలా కాదు, మీరు ఒకటి మీరు ఒక కబ్జా చెప్పనండి నాకు, నేను అదే కదా చెప్తున్నాను. ఎక్కడ సార్ ఎక్కడ ఏమంటే ఆ రోడ్డు